సాహో సిద్ధార్థ్ నాయక్ ప్రభాస్ అన్న పేరు. లాస్ట్లో అశోక్ అనుకుంటారా, కాదు సాహో అని అంటాడు ప్రభాస్ అన్న అల్టిమేట్ డైలాగు. నాకైతే ఒకటి ఫస్ట్లో ఒక ఫైట్ నచ్చింది భయ, ట్రక్ నుంచి వెళ్ళి ప్రభాస్ అన్న సప్ అని వెళ్ళిపోతాడు అంటే జమ్మని అన్నది ఒకసారి నాకు అది పిచ్ ఎక్కింది. లైటర్ ఇట్లా ఇట్లా అంటే అంటే అది యాటిట్యూడ్ బాగా నచ్చింది ప్రభాస్ అన్నది. క్లైమాక్స్ ఫైట్లో నాకు ఒకటి నచ్చింది భయ ప్రభాస్ అన్న దగ్గర. నాకు ఏంటిదంటే ఇట్లా ఇట్లా చెమట తీసి ఇట్లా వేస్తాడు విలన్ మీద, అది చాలా బాగా నచ్చింది నాకు. సాహో టైం స్టార్ట్ అన్నోడితోనే అప్పుడు ఫైట్ స్టార్ట్ అవుతుంది భయ, తలకే ఎటు తిప్పాలని అర్థం కాదా. అది సూపర్ ఉంటుంది ఫైట్, 20 నిమిషాలు ఆ ట్రక్కులతో జప్ప 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 పోలీస్ జీపులు వేస్తూనే ఉంటాయి భయ. పోలీసు యావరేజ్ స్టాప్ వస్తుంది, నువ్వు ఏం చెప్తావు చెప్పు చెప్పు, నవ్వడం కాదు చెప్పేసి. బయట యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఎత్తింది, సెకండ్ హాఫ్ నార్మల్ ఉంది. సెకండ్ హాఫ్ 20 నిమిషాలు ఫైట్ ఉంటుంది భయ, ఆ ట్రక్ అవన్నీ మొత్తం గూస్ బాంబ్స్. ప్రభాస్ అనే టైం షాట్ అంటాడు, అది అల్టిమేట్ ఫైట్ అయితే అదైతే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. ఆ విలన్ గల్లో ఉంటాయి ట్యాటూ వేసుకుని వస్తారు చుప్పు అని ఇట్లా అంటారు, అది హైలైట్ అసలుకి క్లైమాక్స్ ఫైట్. పిచ్చి పిచ్చి నవ్వుకుంటారు సినిమా. నాకైతే నచ్చింది భయ, వేరే నచ్చిందో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చింది. అనేదే ప్రభాస్ అన్న గురించి పొద్దున్న లేచి వచ్చిన సినిమాకి, నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం. పర్లేదు భయ్ చూడొచ్చు సినిమా, చాలా చాలా బాగుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది భయ్ సినిమా. అయితే మన తెలుగులో ఇట్లాంటి సినిమాలు అయితే మళ్ళీ మళ్ళీ రాలేదు, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. బాహుబలి బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలి, మన ప్రభాస్ అన్నకి సుజిత్ అన్నకి పెద్ద దండం పయ. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. కంపల్సరీ అయితే భయ బాహుబలి రికార్డు బద్దలు కొట్టాలి. జై ప్రభాస్. జై ప్రభాస్. సినిమా బాగుంది, చాలా బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కాదండి, నార్మల్ ఆడియన్స్. చాలా బాగుంది. 4 ఏమో తెలీదు, చెప్పలేము. హాయ్ అన్న, సాహో మనకి ఒక నైట్ అంతా టికెట్ల కోసం వెళ్ళి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షో చూశాను. సినిమా అమాంతం టాలీవుడ్ ఇండస్ట్రీనే అమాంతం పెంచే సినిమా అయితే అవుతుంది అనుకున్నారు. సుజిత్ గారు సెకండ్ సినిమా ఎలా హ్యాండిల్ చేసింటాడు, హాలీవుడ్ని కాపీ అన్ని ఇలాంటి నెగిటివిటీ చాలా మాటలు వచ్చాయి, కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక్క లైన్ తీసుకున్నాడు సుజిత్ గారు. ఏ లైన్? రాజ్యంలో రాజు సేనాధిపతిగా వెళ్ళి రాజ్యాన్ని గెలుచుకోవాలి అనే కాన్సెప్ట్లో నడుస్తుంది సినిమా. ఆ కాన్సెప్ట్లోనే మన ఫస్ట్ హాఫ్, నాకేంటంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది 300 కోట్లకి ఈ సినిమాకి పెట్టారా అనే విధంగా అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, చూసిన ప్రతి ఒక్కరికి. కానీ తర్వాత వచ్చే ట్విస్ట్ ఉంటుంది సినిమాకే, ఒక హైలైట్ ట్విస్ట్ అనమాట. ప్రభాస్ గారితో ఇంటర్వ్యూ బ్యాంక్ ట్విస్ట్ నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఒక దొంగోడికే మన అమ్మాయిలు పడతారు అనేది ఎట్లా న్యాయమో, ఈ సినిమా కూడా మన దొంగకే అమ్మాయి పడుతుంది శ్రద్ధ కపూర్ గారు. ఓకే అయ్యా, పోలీసుగా చాలా అద్భుతంగా చేసిన ఆమె. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కోసం అయితే ఇంకొకసారి వెళ్ళొచ్చు సినిమాకి. అంత బ్యూటిఫుల్ సీన్స్ కానీ ఒక వైట్ డ్రెస్లో ప్రభాస్ గారు కానీ ఎక్సలెంట్ కనిపించారు నాకైతే సెకండ్ హాఫ్లో. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఇంత యాక్షన్ ఎప్పుడు చూడలేదు. హాలీవుడ్లో ప్రతి ఒక్కరు చూసింటారు కానీ నేనైతే టాలీవుడ్లో చూడలేదు. అండ్ టాలీవుడ్లో ఆ యాక్షన్ ప్రతి ఒక్కడు చూపిస్తాడు డైరెక్టర్, ఆ యాక్షన్తో పాటు ఒక స్టోరీ లైన్ ఎక్కడ మిస్ చేయకుండా, ఫాదర్ సెంటిమెంట్ ఎక్కడ రివీల్ చేయకుండా ఒక ట్విస్ట్ కూడా అట్లే కొనసాగిస్తూ చాలా అద్భుతంగా చేశాడండి. సుజిత్ గారికి న్యాయం చేశాడు సినిమాకి. ఏంటండి, అలా ఏం లేదండి, అందరికీ పాన్ ఇండియాకి ఒక నచ్చే సినిమా అవుతుంది. ఎందుకంటే పాటలు చూసిన తర్వాత తెలుగు నేటివిటీలో లేదు అని చాలామంది అన్నారు. పాటలు కూడా వీడియో రూపకంగా అయితే బాగున్నాయి, ఆడియోకి అంతా అనిపించకుండా. ఐ మీన్ పాన్ ఇండియాకి ఏమైతే కావాలో అది తీశాడు. 300 కోట్లకి వర్త్ వాచింగ్ ఫిలిం. అండ్ స్టేడియంలో 6 కొట్టేవాడికి ఒక రేంజ్ కదా, ప్రభాస్ గారు రేంజ్ ఉంది థియేటర్లో, వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. సినిమా అయితే బాగుంది. ఇంకా అంటే బాహుబలి తర్వాత మించే సినిమా అయితే కాదు, బాహుబలి తర్వాత తగ్గే సినిమాను కాదు, ఒక నార్మల్ సినిమా సుజిత్ గారి కెరియర్లో నిలిచిపోతుంది. వర్త్ వాచింగ్ సినిమా, గుడ్ ఫిలిం. ఎవ్రీవన్, సో నేను మీ యాంకర్ ఇందు. సో సినిమా నేను ఇప్పుడే చూసి బయటకు వచ్చాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకొని రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో మీ వీకెండ్స్ కానివ్వండి, మామూలుగా మూవీకి వచ్చి రిలాక్స్ అవుతారు కదా, సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది,
ప్రభాస్ అండ్ శ్రద్ధ కపూర్ సో ఆల్ యాక్టర్స్ కూడా చాలా చాలా బాగా ఉంది అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. నేనా? నేనైతే 5 out of 5 ఇచ్చేస్తా. సాంగ్స్ అన్నీ కూల్గా అలా వెళ్ళిపోతాయి, యాక్షన్ పార్ట్ సూపర్ సినిమాకి, అదే మెయిన్. సో చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా హైలైట్గా ఉంది, బాగుంది. ఎందుకంటే నాకు నిన్న నైటే తెలిసిపోయింది, ఆల్రెడీ ముంబైలో నిన్ననే ఉండే మూవీ, నాకు నిన్న నైటే తెలిసిపోయింది సినిమా ఒక రేంజ్లో ఉంది అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు బి నేను సినిమాకి వెళ్ళలేను, ఫిర్బి షార్ట్లో మంచి సినిమాకి పోతూనే ఉన్నా, మధ్య మధ్యలో వస్తూనే ఉన్నా పోతూనే ఉన్నా సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. ఓ భారీ ఎత్తున్నా ఇది, భారీ బ్లాక్ బాస్టర్. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన తీసింది సాహో, ఒక సుజిత్ అనేది ఆయన డైరెక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ప్రభాస్ని ఎట్లా చూపించాలనో ఆయన చూపించిండు అట్లా. మీరు ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్, సో పొద్దున బ్యానర్ వెకేషన్ ఎట్లా ఫీల్ అవుతుంది? బాధ ఉంటుంది, చాలా బాధపడ్డా. అన్ని ఫ్లెక్సులు, ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వీకేసారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వీకేసారు, మసు ఈరోజు ఒకసారి, మొత్తం 2 times చేసారు. 2 times చేయగానే ఒక్కోసారి ఒక్కో ఫ్లెక్సులు అన్నిటికీ కలిపి ఇంతకు ముందుకు 15,000, ఇప్పుడు 10. ఈ డబ్బులు అది పెద్ద మాట కాదు, ఎందుకంటే బాధ అనేది చాలా. పర్మిషన్ మేమేం తీసుకోలేదు, మాకు ఇంత గతంలో మేము ఎప్పుడు పర్మిషన్ తీసుకోలేదు. ఫ్లెక్సులు వేస్తుండే, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంది, మీరు అందరూ అందరు ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ, వీరాభిమానులు అందరూ, ప్రభాస్ అభిమానులు ఎంతమంది అంతమంది వచ్చి ఆడ భోజనం ఇప్పుడు లంచ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.